మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కింద ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే చేరుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2వ విడత వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఆటో ట్యాక్సీ ఉన్న 262,493 మంది లబ్ధిదారులకు 2వ విడతగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆటో ట్యాక్సీ కార్మికులకు ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు అక్టోబర్లో 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో 4 నెలల ముందే సాయం చేశారు. ఈ పథకానికి 8 కార్పొరేషన్ల ద్వారా 2 ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికి వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబర్ 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాలు కొనుగోలు యజమానుల బదిలీ హక్కులు పొందిన వారిని కూడా అర్హులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి డబ్బులు గనక రాకపోయినట్లయితే ఆందోళన చెందవద్దన్నారు. అర్హత ఉన్నవారు గ్రామ వార్డు సచివాలయంలో కానీ స్పందన వెబ్సైట్లో కానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 4న వారికి జమ చేస్తామన్నారు. ఈ మొత్తాన్ని వాహనం ఇన్సూరెన్స్ ఎఫ్సి ఖర్చు చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు.